నా దురదృష్టం నేను చెప్పానే, ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు. ఒక పెద్ద థండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది. ఆ గరుడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది, దాన్ని చూడాలి, అదంతా కిందకి వెళ్ళిపోయింది. చాలా అది అందరూ అంటారు అమ్మను గురించి తలుచుకోవద్దు అంటారు. తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక్కొక్క క్షణం అదే గుర్తు. అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ, జీవిత కానీ, మా నాన్న కానీ అందరూ కమల్ రాజ్ శేఖర్ అండ్ ఈయన రియలీ మై గాడ్ కోటి స్వరరాజు గారు. ఈయన బ్యాడ్ టైంలో నేను చెప్పానే అనలూరు అలా ఈస్ గ్రేట్ మ్యాన్, ఎప్పుడు వెనకాడలేదు, అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమి ఇది లేకుండా తీసుకెళ్తున్నారు. కానీ అలాంటి సమయంలో సరే ఇంకా అందరు చెప్తున్నారు కోలుకుని బయటకు వచ్చి, ఇది మన నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను, ఇది మా ఇంటి పెళ్ళి, మామూలుగా పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు, కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో,